కంటిన్యూస్. రేపు తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి పాలన మొదలు కానుంది. మొత్తం 6 ఫ్లోర్లు ఉండగా ఒక్క ఫ్లోర్కు 3 శాఖలు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూ శాఖ యంత్రాంగం కొలువు తీరనుంది. ఫస్ట్ ఫ్లోర్లో హోంశాఖ, సెకండ్ ఫ్లోర్లో ఆర్థిక శాఖ, థర్డ్ ఫ్లోర్లో అగ్రికల్చర్ అండ్ ఎస్సీ డెవలప్మెంట్, ఫోర్త్ ఫ్లోర్లో ఇరిగేషన్ అండ్ లా, 5 అంతస్తులో సాధారణ పరిపాలనా శాఖ, 6 ఫ్లోర్లో ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ ఛాంబర్లు ఉంటాయి. మొత్తంగా 1000 కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. కొత్త సచివాలయానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రవికుమార్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. ఈ నెల 30వ తేదీన గ్రాండ్గా ఓపెనింగ్కు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి తెలంగాణ నూతన సచివాలయ బిల్డింగ్లో నిర్మాణం ఏ విధంగా ఉంది, ఎన్ని అంతస్తుల నిర్మాణం చేపట్టారు, ఏ అంతస్తులో ఎవరెవరు కొలువు తీరనున్నారు, ముఖ్యమంత్రి ఛాంబర్ ఏ అంతస్తులో ఉంటుంది, మొత్తం తెలంగాణ నూతన సచివాలయ స్వరూపం లోపల ఏ విధంగా ఉందనేది ఒక్కసారి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచివాలయం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి మనం ఎంటర్ అవుతున్నాం. లోపలికి ఎంటర్ కాగానే పూర్తిగా మనం 6 అంతస్తుల లోపల స్వరూపం ఏ విధంగా ఉంది, ముఖ్యంగా అత్యంత విశాలంగా నిర్మించినటువంటి భవంతిలో మొత్తం 6 అంతస్తులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 1, 2, 3, 4, 5, 6 అంతస్తు. 6వ అంతస్తులో సీఎం కేసీఆర్ ఛాంబర్ ఉంటుంది. సీఎం కేసీఆర్తో పాటు చీఫ్ సెక్రటరీ, ఇతర ముఖ్యమైనటువంటి ఉన్నతాధికారులు, సీఎం కేసీఆర్ పరిపాలనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులంతా కూడా 6వ అంతస్తులో కొలువు తిన్నున్నారు. ముఖ్యంగా ఆ అంతస్తు అంతా కూడా పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్తో అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత సంబంధించినటువంటి ప్రమాణాలు పాటించి ఆ అంతస్తు సంబంధించినటువంటి నిర్మాణం చేపట్టినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. నూతన సచివాలయ బిల్డింగ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలతో, హైటెక్ అంగులతో ఈ నిర్మాణం చేపట్టారు. 6 అంతస్తుల నిర్మాణం చూసాము. ఇక పైన చూసినట్టయితే మరో 2 అంతస్తులు, ముఖ్యంగా విఐపీలు, ఎవరైనా రాష్ట్రపతి కానీ, ప్రధాని కానీ, లేదంటే ఇతర దేశాధ్యక్షులు కానీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు గతంలో ఎక్కడో హోటల్స్లో, ప్రైవేటు హోటల్స్లో ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ తెలంగాణ సచివాలయం కొత్త నిర్మాణం చేపట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి అతిథులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఈ 2 అంతస్తులో నిర్మాణం చేపట్టారు. పైన గుమ్మటం లెక్క ఉన్నది, అది ఆ గుమ్మటం కింద కూడా హైటీ ఇచ్చేందుకు, వచ్చేటువంటి అతిథులకు హైటీ ఇచ్చేందుకు అక్కడ ప్రత్యేకమైనటువంటి గదిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఒక ఐకాన్ లాంటి కొత్త సచివాలయ నిర్మాణాన్ని చేపట్టాలని భావించినప్పటికీ అనేక డిజైన్లను పరిశీలించిన తర్వాత ఈ ఇండో పర్షియన్ టెక్ ఆకృతి ఉన్నటువంటి ఈ మోడల్ను ఎంపిక చేసి దాదాపు 19 నెలలనే ఈ నిర్మాణాన్ని పూర్తి చేయటం, ప్రారంభానికి సిద్ధమవ్వటం, మొత్తం దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. పాత సచివాలయంలో మంత్రుల ఛాంబర్ చాలా కంజెస్టెడ్గా ఉండేది. ముఖ్యంగా మంత్రులు ఛాంబర్లోకి ఒక 10 మంది వచ్చి విజిటర్స్ కూర్చోవాలంటే, లేదంటే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూర్చోవాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం మనం కొత్త సచివాలయం బిల్డింగ్లో ఉన్నటువంటి మినిస్టర్స్ ఛాంబర్లో ఉన్నాము. ప్రతి మినిస్టర్ ఛాంబరు ఈ విధంగానే ఉంటుంది. అత్యాధునికమైనటువంటి వసతులతో, ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ఇలాంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో గతంలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి మంత్రుల ఛాంబర్లో ఉన్నటువంటి సౌకర్యాలకు ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి సచివాలయంలోని మంత్రుల ఛాంబర్
నెంబర్కు పూర్తిగా భిన్నంగా ఉంది. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో ఒక 50 మందితో కూడా మాట్లాడేందుకు వీలుగా ఇలాంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికి కొత్త సచివాలయంలో మంత్రుల ఛాంబర్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా మంత్రులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారులు కూర్చొని ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఒక 50 మందితో పూర్తిన ఒక కీలకమైనటువంటి సమావేశం, శాఖకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహించాలి అని అంటే గతంలో అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కొత్త సచివాలయంలో చూస్తున్నాం, ఇక్కడ మనం పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే మీటింగ్ హాల్లో అన్ని హైటెక్ అంగులు కనిపిస్తున్నాయి. మొత్తంగా సచివాలయంలో ఉన్నటువంటి మంత్రుల ఛాంబర్లలో ప్రతి ఛాంబర్కు ఇటు మీటింగ్ సంబంధించినటువంటి హాల్ను కూడా ప్రత్యేకంగా నిర్మించినటువంటి పరిస్థితి ఉన్నది. సో డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి రివ్యూ కూడా, మంత్రికి సంబంధించినటువంటి ప్రతి రివ్యూ కూడా తన ఛాంబర్ పక్కనే చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త సచివాలయంలో పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు ఇలాంటి విలాసవంతమైనటువంటి ఛాంబర్లు, అదేవిధంగా మీటింగ్ సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో కూడిన హాల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ నూతన పరిపాలనా సౌధం సిద్ధమైంది. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగిందని చెప్పేసి అని ప్రభుత్వం చెప్తుంది. మనతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఏంటి స్పెషాలిటీ, ఏంటి గతంలో ఇప్పటివరకు జరిగినటువంటి నిర్మాణాలు, దేశంలో అనేక నిర్మాణాలు జరిగాయి, ఇప్పుడు తెలంగాణ కొత్త సచివాలయ బిల్డింగ్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి? ఇంతకుముందు సచివాలయంలో మినిస్టర్ ఒక దగ్గర కూర్చునేవాడు, సెక్రటరీ ఒక దగ్గర కూర్చునేవాడు, సెక్షన్ వాళ్ళు ఒక దగ్గర కూర్చునేవాళ్ళు. ఆ బిల్డింగ్స్ కూడా ఒకటి 60 సంవత్సరాల క్రితం ఒకటి కొంత కట్టినారు, 30 సంవత్సరాల క్రితం కొంత కట్టినారు, 10 సంవత్సరాల క్రితం అట్లా డిఫరెంట్గా ఉండేవి. వరకు డిలే అయ్యేది, ఒక రోజులో కావాల్సిన ఫైల్ క్లియరెన్స్ 4 రోజులు పట్టేది. సో ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే, లేదా ఆర్గనైజ్డ్గా కట్టుకుందాం, ఎట్లాగో పాతగా అయిపోయినాయి కదా, ఆ కట్టుకునేది ఏదో మంచి ఫెసిలిటీ ఇద్దాం, ప్రజలకు తొందరగా పథకాలు తొందరగా క్లియర్ అయ్యే విధంగా, ప్రజలకు అమలయ్యే విధంగా కావాలి. 4 రోజుల్లో అయ్యవలసిన ఫైల్ ఒక రోజులే కంప్లీట్ కావటట్టు ఫట్స్ ఆఫీస్ కైండ్ అండి. ఎప్పుడు కూడా ఇట్లా ఈ దేశంలో ఎవరు కూడా ఆలోచన చేయలేదు. మినిస్టరు, సెక్రటరీ, సెక్షన్ అంతా ఒకే దగ్గర ఉండడం, సో దట్ 4 రోజుల్లో అయ్యే ఫైల్ ఒక రోజులో క్లియర్ అయిపోవాలి. 28 ఎకరాల సువిశాల ప్రాంగణంలో మొత్తం ఈ బిల్డింగ్ నిర్మాణం ఎన్ని చదరపు అడుగుల్లో జరిగింది? మొత్తం ఎంత? 28 ఎకరాలు ఈ మొత్తం ప్లేస్ ఇది. దీంట్లో 2.5-3 ఎకరాల్లోనే మెయిన్ బిల్డింగ్స్ అండి, మిగతా అంతా కూడా ఓపెన్ పార్క్స్, లాన్స్, రోడ్స్, ఇట్లా 90% ఓపెను, 10% బిల్డింగ్ అండి. ఈ 10 ఎకరాల్లో లాన్స్ ఉన్నాయి, 5 ఎకరాల్లో పార్కింగ్స్ ఉంటాయి, ఇంకొక 1-2 ఎకరాల్లో రోడ్స్ పోతాయి. అట్లా ముఖ్యంగా ఈ బిల్డింగ్లో ఎన్ని అంతస్తులు ఉన్నాయి, ఏ అంతస్తులో ఎవరెవరు కొలువు తీరుతున్నారు, సీఎం కేసీఆర్ ఏ ఛాంబర్లో ఉంటారు, ఎట్లాంటి ఏర్పాట్లు జరిగినాయి? ఇదేమో లోవర్ గ్రౌండ్, గ్రౌండ్ ప్లస్ 6 ఫ్లోర్లు ఒక భాగం, ఇంకో భాగం ఏమో మధ్యలోనేమో ఇంకా 4 ఫ్లోర్లు, 12 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది మొత్తంగా. సో ఈ లోవర్ గ్రౌండ్లోనేమో మోస్ట్లీ సర్వీసెస్ ఉంటాయి, గ్రౌండ్లోనేమో 3 మినిస్టర్స్ డిపార్ట్మెంట్స్, 3 డిపార్ట్మెంట్స్. ఫస్ట్ నుంచి 5వ ఫ్లోర్ మట్టుకేమో ఫ్లోర్కు 4 చొప్పున 20 మంది మినిస్టర్స్, డిపార్ట్మెంట్స్. 6వ ఫ్లోర్లో సీఎం గారు, పైననేమో కొన్ని హాల్స్, మంచి ఎవరన్నా విదేశీ ప్రముఖులు కావచ్చు, భారతదేశంలోనేటువంటి ఇతర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతి అట్లా ఎవరన్నా సందర్శించినప్పుడు వాళ్ళకి ట్రీట్ చేయడానికి పైన మంచి హాల్స్, స్కైలాంజ్లు ఆ 4 ఫ్లోర్ల దాంట్లో అట్లా ఏర్పాటు చేశాం. నిర్మాణంలో కీలక బాధ్యత మీకు అప్పచెప్పారు, సక్సెస్ఫుల్గా చేశారు, ఎట్లాంటి ఫీలింగ్ ఉన్నది మీకు? సంతోషం. ముఖ్యమంత్రి గారు ఏ పని చెప్పినా కళ్ళు మూసుకొని చేయడమే నాకు అలవాటు. దీంట్లో ఆయన నాకు భాగస్వామ్యం కల్పించడమే నాకు అదృష్టం. ఆయన నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు 90% పైగానే వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి తెలంగాణ కొత్త సచివాలయం ఆధునిక అంగులు, అత్యంత విలాసవంతమైనటువంటి ఛాంబర్లతో నిర్మాణం జరిగింది. మొత్తం 6 అంతస్తుల భవనం అంతా కూడా మొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా, పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు
అలా ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టారు. ఇటు మంత్రుల ఛాంబర్లు కానీ ఉన్నతాధికారుల ఛాంబర్లు కానీ అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఛాంబర్లన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికి కొత్త సచివాలయ నిర్మాణము పూర్తయింది. 30వ తేదీన మొత్తం సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు ఇతర ఉన్నతాధికారులంతా కూడా కొలువు తీరనున్నారు. పరిపాలనంతా కూడా అదే రోజు నుంచి కొనసాగిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొత్త సచివాలయ నిర్మాణం కోసం దాదాపు 1,000 కోట్ల రూపాయల కొరకు ఖర్చు పెట్టినట్టు మనకు తెలుస్తున్నది. సో అత్యంత సౌకర్యాలతో విలాసవంతమైనటువంటి ఈ పరిపాలనా సౌధం పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో పరిపాలనను ఇక్కడి నుంచే అందించేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉన్నది. సో 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం 1:20 సీఎం కేసీఆర్ తన ఛాంబర్లో కొలువు తీరిన తర్వాత ఇక పరిపాలనంతా కూడా ప్రగతి భవన్ నుంచి కాదు కొత్త సచివాలయం నుంచే అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో కొత్త సచివాలయం నుంచి కెమెరామ్యాన్ సునీల్తో రవికుమార్, టీవీ5.